నడపడతామనే సమస్య లేదండి. వెంకటకృష్ణ గారు విక్రమ్ పోలా గారు చక్కగా విశ్లేషించారు, అలా చెప్పాలి చక్కగా అర్థమయ్యేటట్లుగా. నేను రెండు మూడు విషయాలు చెప్పి నేను ముగిస్తాను. ప్లీజ్. చంద్రబాబు నాయుడు గారు, మన రాజశేఖర రెడ్డి గారు ఇద్దరు కూడా ప్రాణ స్నేహితులు, ఒకే పార్టీలో పుట్టారు, ఒకే పార్టీలో పెరిగి మంత్రులు అయ్యారు, తర్వాత వేరువేరుగా వెళ్ళిపోయారు. అయినా కూడా వాళ్ళు ఏనాడు ఒక ముతకం మాట కూడా మాట్లాడుకోలే. ఆయనకో కొడుకు, ఈయనకో కొడుకు, వాళ్ళిద్దరు నాకు అన్నలు. చంద్రబాబు నాయుడు గారిని, రాజశేఖర రెడ్డి గారిని ఇద్దరు నాకు బాగా క్లోజ్. చంద్రబాబు నాయుడు గారి ఇంటికి రెండు సార్లు భోజనం చేశాను నేను. ఏమండి, కాబట్టి లోకేష్ అంట, నేను జగన్ అంట, గారు అన్నం. ఎందుకు మన కొడుకులు వాళ్ళు గారు అంట, వాళ్ళ కాయక్షన్. చంద్రబాబు నాయుడు గారు అంటాను, రాజశేఖర రెడ్డి గారు అంటాను. ఖచ్చితంగా 200వ రోజున లోకేష్ పాదయాత్ర చాలా సక్సెస్ఫుల్ గా నడుస్తుంది, ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఖచ్చితంగా పాదయాత్ర ప్రారంభం అయినప్పుడు రాహుల్ గాంధీని, మన లోకేష్ ను కూడా చాలా అల్లరి చేశారు, ట్రోల్ చేశారు, బాడీ షేపింగ్ చేశారు, ఎన్నో చేశారు. కానీ జోడో యాత్ర తర్వాత రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తూ లోకేష్ కూడా ఖచ్చితంగా ప్రూవ్ చేసుకున్నారు వాళ్ళిద్దరూ కూడా మేము నాయకులమే. ఆయన అఖిల భారత నాయకుడిగా, ఈయన రాష్ట్రంలో నాయకుడిగా, ఒక పార్టీని నాయకత్వ లక్షణాలు కలిగి నడపగలను, ఖచ్చితంగా నడపగలను అని చెప్పి లోకేష్ హీ హిమ్సెల్ఫ్ ప్రూవ్డ్, ఖచ్చితంగా ప్రూవ్డ్. ఇంకొక 2-3 నెలల్లో ఇంకా అది పెరుగుద్ది తప్ప తగ్గే అవకాశమే లేదు, దాన్ని ఎవరు ఆపలేరు. తెలుగుదేశం పార్టీని భవిష్యత్తులో నడపగలిగే శక్తి లోకేష్కి ఉంది అనేది ప్రజలు గుర్తించారు. అయితే చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ పట్టాభి గారు ఉన్నాడు, ఆయన వినాలి ముఖ్యంగా. గత 5-6 సంవత్సరాలుగా ఎంతో కష్టపడుతున్నాడు పట్టాభి, వ్యక్తిగతంగా కూడా ఎంతో ఇబ్బంది పడ్డాడు. ఇప్పుడు గన్నవరం ఉందండి, గన్నవరం నియోజకవర్గం. ఆయన కష్టపడ్డాడు, తిరిగాడు నియోజకవర్గంలో, సాయంత్రం నాకు సీటు కావాలని అడిగాడు, ఓకే ప్రయత్నం చేసుకున్నాడు. నేను ఖచ్చితంగా వేరే పార్టీ అయినా కూడా ఆయన ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా పంపుదామని అనుకున్నాం మనసులో. ఎందుకు, మా పార్టీ ఎలాగో గెలవదు, ఇక్కడ ఖచ్చితంగా పంపేవాడిని. కానీ డబ్బులు ఉండవలకే టికెట్లు అనేటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం కూడా వెళ్తుందా అనేటువంటి పరిస్థితి ఇక్కడ కనపడతా ఉంది. ఒక్క నిమిషం, వెంకటరావు, మన వెంకటకృష్ణ గారు మొన్న మంచి మీటింగ్ పెట్టారు. వెంకటరావు గారు పార్టీలో చేరిన సందర్భంగా మంచి మీటింగ్ పెట్టారు, బాగా సింపతి వచ్చేది. బాగా మాట్లాడగలిగిన పట్టాభిని కింద కూర్చోబెట్టి మాట్లాడించకుండా విశాఖపట్నం నుంచి ఎంతో వయసున్న, అనుభవం ఉన్న అయ్యన్న పాత్రను తీసుకొచ్చి ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని నా కొడుకు, ఆనా కొడుకు, ఈనా కొడుకు అంటే ఏంటి, దేనికి అర్థం అండి అది? ఆ మీటింగ్ పెట్టి వాళ్లే చెడు తెచ్చుకున్నారు. గన్నవరంలో స్థానికంగా ఉన్న తెలుగుదేశం నాయకులు, వీరాభిమానులు నా దగ్గరికి వచ్చి బాధపడ్డారు, ఏంటండి ఇది, మేము ఎందుకండి మీటింగ్ పెట్టుకుంది, ఆయన తిడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి, ఆయన మనుషులు తిడుతున్నారు, ఇక మేము కూడా తిడితే ఉపయోగం ఏముందండి, చంద్రబాబు నాయుడు గారు తిడతల్లా, లోకేష్ విడతల్లా, ఆయన లైన్లో వాళ్ళు వెళ్తున్నారు. కానీ ఒక అయ్యన్న పాత్రుడు ఇక ఒక్క ఓటు కూడా లేని వ్యక్తిని తీసుకొచ్చి, బొండా ఉమా గారిని తీసుకొచ్చి, ఉమాను తీసుకొచ్చి, మీరు ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని నా కొడుకు, ఆ నా కొడుకు, ఏంటండి ఇది భాష, ఎందుకు పెట్టినట్టు మీరు మీటింగ్, ఈ బుద్ధి తిట్టేయడానిక, ఎంత సింపతి వచ్చింది తెలుసా వెంకటకృష్ణ గారు ఆ రోజున? పటాపి గారు మీరు గుర్తుపెట్టుకోండి, నేను విన్నాను, ఆయన మాట్లాడేటప్పుడు చెప్తాడేమో చూద్దాం పటాపి గారు.